प्रति दिनमु नूतन జీవమును నేను నీకిస్తాను. ప్రతి ఉదయము నా ప్రేమ ఎండిపోలేదు, నా కరుణ సమసిపోలేదు, అవి కొత్తగా మీకు ఒసగపడతాయని ప్రభు మనకు విలాపగీతం 3:22 చెప్పినాడు. ఆయన మన తండ్రి కాబట్టి తన బిడ్డల్ని కొత్త కొత్త అనుభూతిలో అనుభవంలో వారిని నడిపిస్తూ ఉంటాడు. నిన్నటి దినం మనం విన్న అదే వాక్యమే, కానీ ఈరోజు వేరు విధంగా మాట్లాడతాడు. నిన్నటి రోజు మనం పొందిన అనుభవం వేరు, ఈరోజు పొందేది వేరు. ప్రతిరోజునకు మనకేమేం కావాలో, ఏం అవసరమో, మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఆయనకే తెలుసు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడు తప్పకుండా చాక్లెట్ అడిగి ఉండవచ్చు, కానీ పెద్దగా అవుతున్నప్పుడు వేరేది అడుగుతాం. దేహం ఒకటే, కానీ ఆశలు మారుతాయి, అవసరాలు మారుతాయి. అన్నిటినీ ఎరిగి అమ్మ దానికి తగిన విధంగా మనల్ని చూసుకుంటారు. అట్లనే మన దేవుడు కూడా మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన వాక్యముల్లో నాకు చాలా ఇష్టమైనది, ఎన్నో వాక్యాలు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మనల్ని పిలుస్తూ ఉంటాడు. యెషయా గ్రంథం 66:18 నుండి చదివామంటే, అరో గర్భంలో బిడ్డను ఉంచిన దేవుడు అది జన్మించకుండా చేస్తాడా? ఎంత గొప్ప వాక్యం చూడండి. గర్భంలో శిశువును ఉంచిన దేవుడు, యెషయా గ్రంథం 66:9 కదా, నేను గర్భం కలిగించిన తర్వాత శిశువును పుట్టింపకుంటున్నా, పదవచనం సంతృప్తి చెందుతుంది. 12వచనం చూసాంటే ఎట్లా, ఆయన మీకు సమాధానము. ప్రతి నరునికి కావలసినది సమాధానం, సంతోషం. నన్ను ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారని ప్రతి ఒక్కరు ఆధపడుతూ ఎప్పుడూ ఆలోచిస్తారు. చూడండి ప్రభు ఏం చెప్తున్నాడు 12:13. యెరూషలేమును తల్లి మీకు చంటి బిడ్డలకు వలె పాలిచ్చి మిమ్ము తన చేతులలోకి ఎత్తుకొను, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. చూడండి ఒక తల్లి ఎలా భుజం మీద పెట్టుకుంటుంది, కొద్దిసేపు కొద్దిసేపు పాలిచ్చి, కొద్దిసేపు ఒడిలో పెట్టి, నేను కూడా మిమ్మలను అట్లనే చూస్తున్నాను, కానీ మీరు నన్ను చూడట్లేదు. నేను మిమ్మలను చూచి నడిపించినట్లు. ఎందుకంటే మానవుని మనస్సు ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. ఆ ప్రభు మీద కేంద్రీకరించకుండా, ఆ ప్రభుని గుర్తించుకోకుండా, ఆ ప్రభుతో నడవలేకపోతుంది. అందుకే స్వామి కీర్తన 27:8 నా హృదయం ఇట్లు వింటుంది, రా నా దగ్గర వచ్చి మాట్లాడు అని దేవుడు నన్ను పిలుస్తున్నాడన్నమాట. అప్పుడు నా హృదయం ఏం జవాబిస్తుంది, ప్రభువా. అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు, రా పైకి రా, అప్పుడు నేను నీకు అన్నీ చూపిస్తానంటున్నాడు. వింటాము ప్రభు, నీ ముఖమును నా నుండి దాచుకొనకుము.
ప్రభు పలుకుతున్నాడు, ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడు దాసుడు ప్రభువా నేను వస్తున్నాను అంటున్నాను అంటున్నాడు, కానీ నీ ముఖమును దాచిపెట్టుకో అంటున్నాడు. ఆయన ఇంకను లోకంలోనే ఉండిపోతున్నాడు. దేవుడు చెప్తున్నాడు, రా పైకి, నాతో ఉండుము. అంటే మన మీద ఉన్న ఆశతో మనతో మాట్లాడాలని. కానీ మానవుడు ఏం చెప్తున్నాడు, నేను వస్తున్నా, ఇప్పుడే మొహం కడుక్కున్నా, వస్తున్నా. వస్తున్నప్పుడే తలలో అది ఇది అన్నీ పెట్టుకుంటూ నీవు నా ముఖమును మరుగు చేయకు. మనిషికి ప్రభువా నన్ను మరువక్కు అని పాడటం చాలా ఇష్టం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నన్ను వదిలిపెట్టకు పెట్టడం చాలా ఇష్టం. ప్రభువా ప్రభువా ఏడు పెట్టడం చాలా ఇష్టం. కానీ సత్యం అది కాదు. ఆయన దగ్గర వెళ్ళి, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ జీసస్, చాలా కష్టం. లవ్ అంటే ఓన్లీ అబ్బాయిలు అమ్మాయిలు, అది కూడా నిజం కాదు అని లోకం చెప్తుంది. లేదు, ప్రేమ నిజమే. ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప. ఒక్క క్షణం చాలు, చిన్న హార్ట్ అటాక్, వీఆర్ నో మోర్. నా ఫ్రెండ్ ఫాదర్ చాలీ అని మదురైలో నాకంటే జూనియర్, పూజ కోసం తయారు చేసి, ఆదివారం పూజ కోసం తయారు చేసి స్నానానికి వెళ్ళాడు. స్నోమోర్ చిన్న వయసు, 50 కూడా ఉండదు. అన్నీ తయారు చేసుకున్నాడు, ప్రసంగం తయారు చేసుకున్నాడు అన్నీ. వి డోంట్ నో. కానీ ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుడు మనకు రెండు వరాలు ఇస్తాడు. ఏమిటి? రెండు కన్నులు, రెండు కాళ్ళు నడవగలుగుతున్నాం. ఎంతోమంది నిద్ర నుండి లేవలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు. రెండు చేతులు. మనం ఈరోజు ఆయన గుర్తించుకోవాలి. మానవ జీవితం ఇంకనూ సమస్యలతో మునిగి ప్రభుని వెదకుటకు ప్రయత్నిస్తుంది. ప్రభులో జన్మించి లోకాన్ని చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. బయట నుండి లోపల కాదు, లోపల నుండి బయటకు వెళ్ళాలి. ప్రభుని పొందుకొని ప్రభువుతో ఉండి ప్రభులో ఆనందించి మనం బయటకు వెళ్ళాలి. బయట ఉన్న లోకాన్ని మనం దీవించాలి. మానవుడు తలంచుతాడు, లోకం ఈజ్ వి హావ్ టు మేనేజ్ ద వరల్డ్. నో, గాడ్ సేస్ యు హావ్ టు సెలబ్రేట్ ద వరల్డ్ విత్ మై ప్రెసెన్స్. ప్రైజ్ ద లార్డ్. అందుకే దర్శన గ్రంథం 4:4 చూస్తున్నాము, ప్రభు యోగానితో చెప్తున్నాడు, కుమారా ఓకే, ఏడవద్దు, నువ్వు పైకి రా, కొద్దిసేపు నా చేతిలో ఉండిపో. దేవుడు మానవుని పిలుస్తున్నాడు. వింటాం, చదువుదాం. ఆ సింహాసనంలో చుట్టి మరో 24 సింహాసనములు ఉండెను. వానిపై 24 పెద్దలు కూర్చుండి ఉండిరి. వారు ధవళ వస్త్రములను ధరించి శిరస్సులపై బంగారపు కిరీటములను కలిగి ఉండిరి. ఆ సింహాసనము నుండి మెరుపులు మెరయుచుండెను, గర్జనలు ఉరుములు వెలువడుచుండెను. ఆ సింహాసనము ఎదుట 7 దివిటీలు వెలుగుచుండెను. ఇవి దేవుని సప్తాత్మలు. సింహాసనమునకు ఎదురుగా స్ఫటిక వలె స్వచ్ఛమై పారదర్శకమై సముద్రము వలె గోచరించినది ఏదియో ఉండెను. సింహాసనమును పరివేష్టించి దానికి ఒక్కొక్క పార్వమున ముందు వెనుకల నేత్రములు గల 4 జీవులు ఉండెను. అందు మొదటిది సింహము వలె ఉండెను, రెండవది ప్రభు పలుకుతున్నాడు. మనంలో రకరకమైన గుణాలు, రకరకమైన విధాలుగా మానవులు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, యోగానుతో నువ్వు పైకిరా, పైకిరా, నువ్వు నాతో ఉండిపో. అవును, ఎవ్రీడే ప్రతిరోజు దేవుడు మనల్ని
తన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. అందుకే దర్శన గ్రంథం 3:20 ఇదిగో నీ ద్వారం నీ ఇంటి ముందు నేను నిలబడి నీ హృదయ తలుపును తట్టుచూ ఉన్నాను. ఒకవేళ నువ్వు నన్ను అంగీకరించి తెరచావంటే నేను నీ లోపల వస్తా. నీ దగ్గర ఏముంది పప్పు అన్నమా పర్వాలేదు, నాకు నీ దగ్గర ఏముంది అనేది కాదు, నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వాలనేదే నా వాంచ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒంటరిగా లేదు, నేనున్నా. నువ్వు ఇచ్చిన పప్పు ఉండవచ్చు మంచిది నాకు చాలు, కానీ నా దగ్గర నీకు కావలసిన ప్రేమ దయ, నీ భర్తను మన్నించుటకు కావలసిన మన్నింపు గుణము, నీ సమస్యను చూచి ఓడిపోకుండా అధైర్యపడకుండా ఉండవలసిన అదే ధైర్యము ఓర్పు అన్నీ నీకు ఇస్తా. ప్రభు మనల్ని ప్రతిరోజు వెతుకుతూ వస్తూ ఉంటున్నాడు. అందుకే కీర్తన 10:4 పలుకుతుంది, ద వికెడ్ హ్యాస్ నో రూమ్ ఫర్ గాడ్. ఈ లోకంలో ఉన్న దుర్మార్గులకు దేవునికి వారి కదియే వారిలో ఏ రూమ్ ఉండదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతిరోజు మనము ప్రభుని సన్నిధిని మనం ప్రీతి చేయాలి. ఎలా గాలిని ప్రీతి చేస్తున్నామో ప్రతిరోజు కొద్దిసేపు మీరు కళ్ళు తెరవగానే ఆయన ఆరాధించాలి, ఆయన్ను స్తుతించాలి. ఆయన ఎవరని మీరు మీకు చెప్పుకోవాలి. ఆయన ఎవరు? ఆయన మన రక్షకుడు, దాని ముందు ఆయన మన జీవనదాత, మనకు జీవం ఇచ్చినవాడు ఆయన. ఆయనకు స్తోత్రం చెప్పాలి, దేవా ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే అది నీ కృప నాయన. ఈరోజు నాకు నీ ఇచ్చినావయ్యా అంటే ఈ రోజంతా నువ్వు చూసుకుంటావయ్యా. ఈ రోజులు ఏమేమో రావచ్చు, కానీ అవి అన్నిటికీ అధిపతి నువ్వయ్యా. నువ్వు ఇచ్చావు కదా, ఫిలిప్పీన్ 1:6 అన్నావు, ప్రభు మనలో దేనిని ప్రారంభించాడో దాన్ని ఆయనే సక్సెస్ఫుల్గా ఆయన ముగించుతాడు.